ఐపీఎల్ 2022 మెగావేలం ముగిసింది. జట్లన్నీ కోట్ల రూపాయలు పోసి తమకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అయితే ఐపీఎల్లోకి ఈసారి కొత్తగా అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ ఈసారి మెగావేలంలో 18 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అంతకుముందు రిటైర్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లను కలుపుకొని ఆ జట్టులోని సభ్యుల సంఖ్య 21కి చేరింది. కాగా మార్చి 26 నుంచి ఐపీఎల్ 15 సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లక్నో తుది జట్టు ఎలా ఉండబోతోందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మెగావేలానికి ముందే కెప్టెన్ కేఎల్ రాహుల్, రవి బిష్నోయ్, స్టోయినిస్ ను రిటైర్ చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్ వేలంలోనూ దూకుడు కనబరిచి స్టార్ ఆటగాళ్లను దక్కించుకుంది. స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో లక్నో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అత్యధికంగా యువ బౌలర్ ఆవిష్ ఖాన్ ను ఆ జట్టు 10 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత వెస్టిండీస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ ను 8.75 కోట్లకు, టీమిండియా ఆల్రౌండర్ కృణాల్ పాండ్యాను 8.25 కోట్లకు దక్కించుకుంది. ఇంగ్లండ్ ఆటగాడు మార్క్ వుడ్ ను 7.50 కోట్లకు, సౌత్ ఆఫ్రికా ఓపెనర్ క్వింటన్ డీకాక్ ను 6.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీపక్ హుడాకు 5.75 కోట్ల రూపాయలు, మనీష్ పాండేకు 4.60 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఈసారి అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తోంది. ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. ఇక ఆ జట్టులో ముగ్గురు స్టార్ ఆల్రౌండర్లు ఉండడం గమనార్హం. ప్రస్తుతం T20 క్రికెట్లో ఆల్రౌండర్లుగా అదరగొడుతున్న మార్కస్ స్టోయినిస్, జేసన్ హోల్డర్, కృణాల్ పాండ్యా ఆ జట్టులో ఉన్నారు. దీంతో వీరి ముగ్గురికి తుది జట్టులో చోటు దక్కడం ఖాయమని చెప్పుకోవాలి. మంచి సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఉంది. దీంతో ఆ జట్టు వ్యూహాలు అనుకున్నట్లుగా వర్కౌట్ అయితే టైటిల్ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఐపీఎల్ 2022లోకి లక్నో టైటిల్ ఫేవరెట్ గా అడుగు పెట్టనుంది. ఇక లక్నో పూర్తి జట్టును మనం చూస్తే కేఎల్ రాహుల్ కెప్టెన్ గా, మార్కస్ స్టోయినిస్, రవి బిష్నోయ్, ఆవేష్ ఖాన్, జేసన్ హోల్డర్, కృణాల్ పాండ్యా, మార్క్ వుడ్, క్వింటన్ డీకాక్, దీపక్ హుడా, మనీష్ పాండే, దుష్మంత చమీరా, ఎవిన్ లూయిస్, కృష్ణప్ప గౌతమ్, అంకిత్ సింగ్ రాజ్పుత్, షాబాజు నదీ, కేల్ మయ్యర్స్, మనన్ వోహ్రా, ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మొన్సిన్ ఖాన్ లను జట్టులోకి తీసుకుంది. ఇక తుది జట్టులో ఉండే ఆటగాళ్ల విషయానికి వస్తే లక్నో ఇన్నింగ్స్ ను కెప్టెన్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ ప్రారంభించడం ఖాయమని చెప్పుకోవాలి. మిడిల్ ఆర్డర్ లో మనీష్ పాండే, విన్ లూయిస్, దీపక్ హుడా, షాబాజు నదీమ్, మనన్ వోహ్రా బరిలోకి దిగనున్నారు. ఆల్రౌండర్లు కృణాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్, జేసన్ హోల్డర్ ఆడనున్నారు. ఇక బౌలర్ల జాబితాలో ఆవేష్ ఖాన్, దుష్మంత్ చమీరా పేస్ బౌలర్లుగా ఉండనున్నారు. స్పిన్ కోటాలో రవి బిష్నోయ్ ఖాయం కాగా అతడికి తోడుగా షాబాజు నదీమ్, కరణ్ శర్మ ఆడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2022 సీజన్ అనుకున్న షెడ్యూల్ కంటే కాస్త ముందుగానే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. 10 జట్లు బరిలో నిలిచిన మెగా లీగ్ ను మార్చి 26వ తేదీ నుంచి నిర్వహించాలని అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ ఇండియా చేసిన రిక్వెస్ట్ ను బీసీసీఐ పరిశీలిస్తోంది. మార్చి 27న లీగ్ మొదలు పెట్టాలని బోర్డు ముందుగా అనుకుంది. ఆ రోజు ఆదివారం కాగా ఒకరోజు ముందుగా అంటే శనివారం లీగ్ స్టార్ట్ చేస్తే తర్వాత రోజు ఆదివారం డబుల్ హెడర్ అంటే 2 మ్యాచ్లు జరిపే వీలుంటుందని స్టార్ ఇండియా భావిస్తోంది. దానివల్ల ఫస్ట్ వీకెండ్ లోనే 3 మ్యాచ్లు నిర్వహిస్తే 15వ సీజన్ ఫుల్ జోష్ తో మొదలు పెట్టొచ్చనే విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై బ్రాడ్కాస్టర్ తో బోర్డు పెద్దలు చర్చలు జరుపుతున్నారు. వచ్చే వారంలోపు దీనిపై తుది నిర్ణయానికి రావడంతో పాటు లీగ్ షెడ్యూల్ ను కూడా ప్రకటించే అవకాశం ఉంది.